మనం చాలా సందర్భాలలో పక్షులు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు గాని గాలిలో ఎగురుతున్నప్పుడు గాని వాటి యొక్క రెక్కలు కింది మీదకి ఊపుతున్నప్పుడు సౌండ్ అనేది రావడం గమనించే ఉంటాం. అయితే గుడ్లగూబలు గాలిలో ఎగురుతున్నప్పుడు వాటి రెక్కలను కిందికి మీదికి అంటే సౌండ్ అనేది రాదు, ఎందుకంటే వాటి రెక్కలలో ఉండే ఎముకలను అలా డిజైన్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఫిష్ని ఎలక్ట్రిక్ ఈల్స్ అని అంటారు. అయితే ఈ చేప 860 వోల్ట్ల పవర్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ చేపలు ఎక్కువగా సముద్రాలలో కనిపించడం జరుగుతాయి. అయితే సముద్రాలలో ఉండే జీవులు కానీ చేపలు కానీ ఈ చేపకు తాకినట్లయితే వాటికి షాక్ రావడం జరుగుతుంది. అప్పుడు ఆ చేపలు చనిపోతాయి. అప్పుడు ఆ చేపలని ఈ ఎలక్ట్రికల్ చేపలు తినడం జరుగుతాయి. ఈ చేపలు ఎక్కువగా సౌత్ అమెరికాలో కనిపిస్తూ ఉంటాయి. మన ఈ ప్రపంచంలోనే ద స్ట్రాంగెస్ట్ ఫ్రూట్గా చెప్పబడే ఈ కీవీ పండుని తిన్నట్లయితే మన కంటి సమస్యలు అనేది తగ్గిపోవడం జరుగుతాయి. అలాగే ఈ ఫ్రూట్ను తిన్నట్లయితే కంటి చూపు అనేది మెరుగుపడడం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ రూమ్ అనేది వాషింగ్టన్లోని మైక్రోసాఫ్ట్ కంపెనీ హెడ్ క్వార్టర్లో ఉంది. సో ఒకవేళ మనం ఈ రూమ్లో కూర్చున్నట్లయితే మనకు బయట ఉండే శబ్దం అనేది వినిపించదు. అయితే ఇక్కడ ఒకవేళ మనం ఒక చిన్న శబ్దాన్ని చేసినట్లయితే అది పెద్ద శబ్దంగా వినిపించడం జరుగుతుంది. సో ఈ రూమును కట్టడానికి 2 సంవత్సరాల కాలం పట్టింది. మన ప్రపంచంలోనే నిశ్శబ్దంగా ఉండే గదిగా దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. సో ఒకవేళ మిమ్మల్ని ఈ రూములో వేసినట్లయితే మీరు ఎంతసేపు ఉంటారో కామెంట్ చేయండి.